ఎన్ఎఫ్ఐడబ్ల్యూ జాతీయ ఉపాధ్యక్షురాలు సీనియర్ నాయకులు చెండ రాజకుమారి నాలుగవ వర్ధంతి సభ ముషీరాబాద్ నియోజకవర్గం హిమాయత్ నగర్లోని ఏఐపిఎస్ఓ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెండ రాజకుమారి సోదరి చెండ సంధ్య కుమారి హాజరయ్యారు. చెండ రాజకుమారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎఫ్ఐడబ్ల్యూ జాతీయ మాజీ కార్యదర్శి రుస్మా పద్మ, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేదుమరి జ్యోతి, రాష్ట్ర అధ్యక్షులు సృజన, వర్కింగ్ ప్రెసిడెంట్ సదాలక్ష్మి, ఉపాధ్యక్షులు జయదేవి తదితరులు పాల్గొన్నారు. రాజకుమారి గారు 1940 జనవరి 5వ తారీఖున జన్మించారు. చాలా చిన్నప్పటి నుండి చదువుకు ఆటపాటల్లో అన్నింటిలో చాలా ఉండేవాళ్ళు. అలాగే ఈ ఉద్యమంలోకి వచ్చాక అంటే పట్టుదలతో సాధింపుతూ ఉండేవాళ్ళు. ఎప్పుడూ మహిళా సమాఖ్య గురించే ఆలోచనలతో ఉండేవాళ్ళు. కష్టపడుతున్న మహిళలకి ఎలా సహాయం చేయాలా అనే ఆలోచనతోనే ఉండేవాళ్ళు. పేపరు రాగానే ఆ పేపర్లో ఏమైనా ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.